తిరిగి వార్తలకు స్వాగతం. నర్సరావుపేటలో సరస్వతీదేవి విగ్రహం రూపురేఖలు మారిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సరస్వతి విగ్రహం ధ్వంసం అంటూ ఫేక్ న్యూస్ను సర్క్యులేట్ చేశారు. ఇలాంటి చర్యలతో జిల్లాకు ప్రజలకు నష్టం, జిల్లాలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. నిమిషాల వ్యవధిలో ఫేక్ న్యూస్ పలు గ్రూపుల్లోకి చేరింది. ఈ ఫేక్ న్యూస్కు కుల మత రాజకీయ రంగు పులిమారిన ధ్వజమెత్తారు. ఫేక్ న్యూస్పై కాలేజీ యాజమాన్యం కూడా షాక్ తిన్నది. న్యూస్ షేర్ చేసేటప్పుడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన వార్తలపై నిఘా ఉంటుందన్నారు. 2 ఏళ్ల క్రితం కళాశాలల ఖాళీ చేసే సమయంలో సామాగ్రి షెడ్లు తరలించే ప్రక్రియలో విగ్రహం దెబ్బతినడంతో అక్కడే వదిలి వెళ్లారు. పాత సంఘటనలను ప్రచారం చేసేవారి మాయలో పడొద్దని, మతద్వేషాలు రెచ్చగొట్టేందుకు పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు. మీరు ఫార్వర్డ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నిజంగా జరిగిందా, వాస్తవాలు ఏంటి? ఈ ఫార్వర్డ్ చేయడంతో సమాజం మీద, వేరే వాళ్ళ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవన్నీ ఒకసారి మీరు ఆగి ఆలోచించాలి. కులాల మీద ఉండొచ్చు, రిలీజియన్ మీద ఉండొచ్చు, మతాల మీద ఉండొచ్చు, ఏదైనా ఒక పర్సన్ మీద ఉండొచ్చు, ఏదైనా రాజకీయాల్లో కూడా ఉండొచ్చు, ఇవన్నీ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత దయచేసి మీరు దాన్ని ఇంకొక గ్రూప్కి వాట్సాప్కి ఫార్వర్డ్ చేయాలి, లేదా ఫేస్బుక్లో షేర్ చేయాలి, లేదా ట్విట్టర్లో షేర్ చేయాలి. ఒక చాలా చెడ్డ అలవాటు, వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఈ మధ్యకాలంలో ఏమైందంటే, వాస్తవాలు తెలియకుండా, ట్రూత్ నిజాయితీగా వాస్తవాలు ఏం జరిగాయి తెలియకుండా వెంటనే ట్యాక్ చేయడం. వారే వెళ్ళి లైవ్గా చూసినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు అమలు కాకుండా మధ్యలోనే నిలిచిపోతున్నాయని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకట్రావు ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావస్తున్నా పరిపాలన మాత్రం సక్రమంగా లేదని అన్నారు. గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లను పేదలకు పంచాలని, పరిపాలన మీద ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి చాలా నష్టపోయామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా మాట్లాడుతుంటే ఏబీసీఎం మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు రాంబాబు, ముళ్లపూడి రమేష్, గోవాడ చంటి, భట్రాజు సాంశివరావు, యార్లగడ్డ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం 6 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి ఏం చేసిందయ్యా అంటే, ప్రశ్నిస్తే, ఒక సమస్య మీద ప్రశ్నిస్తే ఆ వ్యక్తి మీద దాడి చేయటం, లేదా దళితుల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకు కొట్టడం, శిరోముండనం చేయటం, ఇలాంటి విధానాలతోటి ప్రశ్నించే గొంతులను నొక్కేయటం తప్ప పాలసీ మ్యాటర్ మీద మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పగలిగే విధంగా ఒక్క మంత్రి కూడా, నాలెడ్జ్ ఉన్నటువంటి మంత్రి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మంత్రివర్గంలో రాకపోవటం చాలా శోచనీయం. ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేసిన పరిపాలన దృష్టి పెట్టండి, వాళ్ళ ప్రజలు మంచి చేయాలి, వాళ్ళ ఇళ్ళ పట్టాలు కానివ్వండి, పేదలకు ఇచ్చే కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో చేయాలి. వాళ్ళు ఏదో పథకం పెడతారు, దాంట్లో 50% వరకే బెనిఫిషియల్ ఇస్తాం, మిగతా 50% ఇంగిలిజిబుల్గా తీసేసి వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ పేదలకు న్యాయం చేయాలంటాం, తప్పకుండా వారి కోసం మేము పోరాడతాం. దాంతోపాటు రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపించాలి. వాళ్ళ మిగతా రాష్ట్రాలతో పోటీ పడి అభివృద్ధిలో కానీ సంక్షేమం అన్నింటిలో కూడా కొన్ని రకాలు ముందుకెళ్ళాలి. ప్రజలిచ్చిన పదవికే అన్ని హక్కులుంటే ఆ పదవులు కట్టబెట్టిన ప్రజలకు ఇంకెన్ని హక్కులుండాలి? పాలకులారా, తస్మాత్ జాగ్రత్త. మా హక్కులు కాలరాయాలని చూస్తూ మీకు హక్కులు లేకుండా చేసే హక్కులు మాకున్నాయంటూ రాజధాని ఉద్యమ రైతులు హెచ్చరిస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో అమరావతికి మద్దతుగా రైతులు చేస్తున్న దీక్షలు 295వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహిళా రైతులు బాలరామాయణంలోని సుందరకాండను పారాయణం చేసి
రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడు పార్వతి, బిట్ర రామలక్ష్మమ్మ, దోనె పెద్దమ్మాయి, బత్తినేని రాజేశ్వరి, సరస్వతి ఆకుల, వరలక్ష్మి, యశోద తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతులు నిరసన కార్యక్రమం దీక్ష 295కు చేరుకుంది. 3 రాజధానులకు వ్యతిరేకంగా ఒకే రాజధాని అమరావతిని కొనసాగించాలని నినాదాలు చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు చేపట్టిన దీక్షలు 295 రోజుకు చేరుకుంది. భావి తరాల కోసం న్యాయం చేయాలి. రాజధాని ప్రాంత రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేయాలి. వెనక్కి తీసుకోవాలి 3 రాజధానుల ప్రకటన వెంటనే. న్యాయం చేయాలి రాజధాని ప్రాంత రైతులకు, రైతు కూలీలకు. సేవ అమరావతి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని, కులాలకు అతీతమైన రాజధాని, మతాలకు అతీతమైన రాజధాని, సకల దేవతల రాజధాని. జోహార్ అమరావతి రాజధాని అమర వీరులకు, జోహార్ అమరావతి రాజధాని అమర వీరులకు. నశించాలి ప్రభుత్వం అండి వైఖరి. ఏమి రాజ్యం, ఇదేమి రాజ్యం? స్వర్ణకారుల సంక్షేమానికి నిర్మించబోయే స్వర్ణకారుల భవనం కోసం నరసింహస్వామి ఆలయానికి కళావేదిక కొరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థల పరిశీలన చేశారు. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనకు అనుమతిచ్చానన్నారు. 4 అంతస్తుల భవనంలో 450 నుంచి 500 వరకు షాపులు ఉండేలా భవన నిర్మాణం ఉంటుందని చెప్పారు. సుమారు 1.5 సంవత్సర కాలంలో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలను 29వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఎస్కే రోషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అప్పిరెడ్డి జన్మదిన కేక్ను కట్ చేసి వైసీపీ కార్యకర్తలకు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు, ఇమాం మౌజాంలకు బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని, మిర్చియార్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, వార్డు అధ్యక్షులు వెంకటరెడ్డి, రబ్బాని రమేష్, ఆసిఫ్ రామిరెడ్డి, శేషు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడుదల రజని, యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ మాట్లాడుతూ అప్పిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రోషన్ పారిశుద్ధ కార్మికులకు, ఇమాం మౌజాంలకు బట్టలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అన్నారు. లేళ్ల అప్పిరెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ 29వ డివిజన్లో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకి నిత్యావసర వస్తువులు, మౌజన్లకి నిత్యావసర వస్తువులు మరియు బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరూ ఉద్దేశం ఒకటే, మన ప్రియతమైనటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భవిష్యత్తులో అనేకమైనటువంటి ఉన్నత పదవులు అలంకరించాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని 7 రోజుల నుంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అప్పిరెడ్డి భాయి హే ఓ జగన్ సాహబ్కి ఏక్ పరివార్కి ఏక్ జన్య తో ఉన్నో పీచే రుగా ఆగే రుగా నహీ తో ఓ పరివార్కే లియే కభీ దౌడనా పడతా, కభీ ఖామోష్ భీ రహనా పడతా, వహీ హే ఉన్కా కామ్. తో ఉన్కే లియే అగర్ ఉన్కో కుచ్ పోస్ట్ మిలే యా నా మిలే, లేకిన్ ఉన్కా తో జో కీమతీ హే ఉన్కా హే, లేకిన్ జో హే మిల్నే సే ఔర్ సభీ లోగోన్ కో ఔర్ అచ్చా కర్నే కే లియే తాకత్ మిల్తీ హే. తో జాంతీ హూం కి ఔర్ ఆశా కర్తీ హూం కి ఆప్కీ కీమతీ దువా సే ఉస్కో అచ్చా ఉన్కే ఆగే. ఈరోజు లేళ్ల అప్పిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఈరోజు మేము పరిశుద్ధ కార్మికులకి నిత్యావసర సరుకులు, చీర మరియు మోజన్లో ఇమాములకి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాము. అలాగే మా అన్న లేళ్ల అప్పిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఉపాధి కోరుకున్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని అభివృద్ధి చెందాలి.
దీనిపై అధికారులకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నర్సరావుపేటలో సరస్వతీదేవి విగ్రహం రూపురేఖలు మారిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సోషల్ మీడియాను హెచ్చరించిన రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ద్వారా కరివేపాకు కూడా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. జక్కున నెక్కలం వ్యవసాయ క్షేత్రంలో రైతులకు మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అక్రమ సంబంధం మోజుతో కన్న బిడ్డను ప్రియుడితో కలిసి హత్య చేసిన మహిళ జగ్గయ్యపేటలో చోటు చేసుకున్న ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.